మార్నింగ్ గైస్, ఇట్స్ 6:30 AM నౌ. సో ఇప్పటి కూడా క్లారిటీ లేదు ఏం బ్లాగ్ చేద్దామని చెప్పేసి. ఐడియా అయితే అసలు ఏం లేదు, ఇన్ని రోజులు కూడా అందుకే చేయలేదు బ్లాగ్స్. సో ఈరోజు మాత్రం ఏమనుకుంటున్నా అంటే లెట్స్ గో విత్ ద ఫ్లో. ఎట్లా ఫ్లోలో ఏవైతే పనులు అవుతుంటాయో అవి కొన్ని షూట్ చేసి మీకు అయితే పెడదామని అయితే అనుకుంటున్నా. ఎందుకంటే చాలా అంటే చాలా గ్యాప్ వచ్చేసింది మన బ్లాగ్స్కి, మళ్ళీ మీ అందరు డిస్టర్బ్ అవుతారని చెప్పేసి కంటిన్యూ పెడదాం ఇప్పటి నుంచి అని చెప్పేసి అయితే అనుకుంటున్నా. కానీ మీరు కూడా కొంచెం సజెషన్స్ అయితే ఇవ్వాలి. సో ఇక మన ఇంట్రడక్షన్ ఇచ్చేద్దాం ఫస్ట్ అయితే. హై పీపుల్, నమస్తే, వాట్సాప్, ఎట్లున్నారు అందరూ? నేను మాత్రం కిరాకున్నా. బై ద వే, దిస్ ఇస్ మిస్టర్ నందు గోలుసులా, కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. చెప్పిన కదా ఇంకా ఫ్రెష్ అప్ అయితే కాలేదు. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయినాక ఒక చిన్న పని ఉంది మనకు బయటికి పోయేది. ఏందో చెప్ప, మీరే చూడండి. పోయిన తర్వాత బయటికి వెళ్దామని చెప్పేసి ఎక్కడికో కాదు, ఇంటి దగ్గరనే పుట్ట ఉంటుంది అనమాట. అక్కడికి అయితే వచ్చినాము నేను, మమ్మీ. ఈరోజు ఫ్రైడే కాబట్టి మమ్మీతో పాటు మేము కూడా వచ్చినాం. సో యాక్చువల్లీ మేము చిన్న ఉన్నప్పటి నుంచి పుట్టకి అయితే డైలీ వస్తుంది మేము చిన్న ఉన్నప్పుడు. కానీ 2 ఇయర్స్ బ్యాక్ మీరు ఏదైతే చిల్లు చూస్తున్నారో ఇది ఇల్లు ఇట్లా ఇవన్నీ 2 ఇళ్ళు కూడా 2 ఇయర్స్ బ్యాక్ కట్టారు. కట్టినప్పుడు ఆ పుట్ట మొత్తం గులవటం జరిగింది. అప్పటి నుంచి ఏమంటారు ఇక్కడికి రావట్లేదు మేమైతే. మళ్ళీ రీసెంట్గా పక్కన నైబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అయితే స్నేక్ కనిపించిందంట. కనిపించినందుకు మళ్ళా వచ్చి కానీ అయితే పూజలు అయితే చేస్తున్నారు ఆంటీ వాళ్ళు ఇట్లా. సో మమ్మీ అయితే ఈరోజు రమ్మన్నది ఫ్రైడే కాబట్టి, నేను కూడా మమ్మీ కూడా వచ్చేసిన కొంచెం నాకు బస్ ఎక్కువ, అందుకే ఇట్లాంటి అప్పుడప్పుడు వస్తూ ఉంటా గుడిలో ఇట్లా తిరుగుతుంటా. సరే ఇక పూజ అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటాం. ఇప్పుడే పూజ కూడా అయిపోయింది, మమ్మీ వాళ్ళు వెళ్తున్నారు ఇంటికి. నేను ఒక 2 నిమిషాలు ఆగి వస్తాను అని చెప్పేసి చెప్పిన. సో ఇప్పుడు ఏంటంటే ఒకటి చెప్పాను, ఏమవుతుందంటే పైన అక్కడ చూస్తున్నారు అవి కనిపిస్తున్నారు పైన ఫోటోలాగా. అక్కడికి వెళ్ళి బ్లాక్ చేద్దాము, ఒక టైం లెస్ చేద్దామని చెప్పి చేసి నాకు ఉంది. కానీ అక్కడికి వెళ్దామంటే ఇక్కడ కనిపిస్తున్నాయి గ్రిల్, ఇది ఈ గ్రిల్ అంతా అడ్డం ఉంది. అక్కడికి ఒక గేట్ ఉంటుంది, చాలా దూరం పోవాలి. కానీ ఆ గీటకి మునిస్తారో లేదో నాకు తెలియదు. ఇప్పుడు కరోనా టైం కదా బయటికి వెళ్ళొద్దు. కానీ నేను మాత్రం ఇక్కడికి వచ్చిన, బయటికి ఎక్కడికి వెళ్తే లేదు. సో ఎప్పుడైనా ఛాన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడికైతే తీసుకెళ్తాను, అంటే వీడియో బ్లాగ్ అయితే అక్కడ చేస్తాను. అక్కడ నుంచి ఒక టైం అయితే షూట్ అయితే చేస్తాను ఖచ్చితంగా. అండ్ మన ఇంటి పైన నుంచి మార్నింగ్ సండే అయితే షూట్ చేద్దామని అనుకున్నా టైం ల్యాప్స్ పెట్టి. కానీ చెప్పిన కదా బిల్డింగ్ అడ్డం ఉంటుంది, మన ఇంటి కంటే హైట్ కట్టేసి కాబట్టి బిల్డింగ్ అయితే అడ్డం ఉంటుంది. సో మనం అయితే బ్లాగ్ చేయలేము, మధ్యాహ్నం ట్రై చేస్తాం మ్యాక్సిమం. సో ఇప్పుడు కూడా మీకు అయితే చూపించడానికి ట్రై చేస్తాను నేను. సో కార్నర్ కనిపిస్తుంది కదా, ఇది మన ఇల్లు. స్టార్ట్ అయింది మొత్తానికైతే చాలా మంచి ఫీలింగ్ అవుతుంది. ఇప్పుడైతే నాకు మంచిగా హ్యాపీగా ఉంది, కొంచెం పీస్ఫుల్గా ఫీల్ అవుతున్నా అక్కడికి వెళ్ళినప్పుడు కూడా. సో ఒక విషయం అయితే చెప్పండి, బొట్టు పెట్టుకోక ముందు బాగుండేనా, పెట్టుకుంటే బాగుందా అదైతే చెప్పండి. సో దట్ నెక్స్ట్ బ్లాగ్స్ నుంచి అట్లనే కంటిన్యూ చేస్తాను, మీ కామెంట్ని బట్టి నేను అట్లనే కంటిన్యూ చేస్తాను. సో ఈ బ్లాగ్ ఇక్కడికైతే అయిపోలేదు. మన వాళ్ళకి అడుగుతున్నాను అనమాట, నేను చాలా రోజుల నుంచి గ్యాప్ వచ్చింది కదా, ఆ టైంలో అడుగుతూ ఉన్నాను అందరినీ బ్లాగ్ ఏమేయాలి. నాకు అసలు ఐడియా లేదు, ఫ్రెండ్స్కి ఇక రిలేటివ్స్కి అందరికైతే కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ అడుగుతున్నా ఏం బ్లాగ్ చేయాలి ఏం బ్లాగ్ చేయాలి. అందరు ఏదేదో చెప్తారు. కానీ ఒక ఫ్రెండ్ ఏమన్నాడు అంటే ఏదైనా చేస్తే క్రేజీ అయ్యి, అంటే చూసే వాళ్ళకి ఫన్ ఉండాలి అన్నీ ఉండాలి, అలా కొంచెం క్రేజీగా ఏమైనా చేద్దామని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నా. సో ఆ క్రేజీ థింగ్ ఏంటంటే ఆలోచిద్దాం, కిందకి పోయి కొంచెం స్టోర్ రూమ్ ఎత్తుకుదాము, వాళ్ళు ఏమైనా దొరుకుతాయి ఇంకా దానితో ఇంకేమైనా చేయడానికి. ఖచ్చితంగా ఏదో ఒకటి ట్రై అయితే చేస్తా, చూద్దాం మరి ఎట్లయిందా మన బ్లాగ్. సో గైస్ చెప్పినా కదా మీకు, స్టోర్ రూమ్కి వెళ్ళి ఏమైనా ఎత్తుకుదామని చెప్పేసి, మన దొరికితే దాంతో ఇంకేమైనా ట్రై చేద్దామని చెప్పేసి. సో 2 థింగ్స్ అయితే దొరికినాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మ్యూజిక్ ప్లేయర్ బాక్స్ ఒకటి అయితే దొరికింది, కార్లో మ్యూజిక్ ప్లేయర్ ఉంటుంది దాని బాక్స్ అయితే దొరికింది. సెకండ్ థింగ్ వచ్చేసి ల్యాప్టాప్. సో కార్లో కిందకి వచ్చిన అంటే ఆ మ్యూజిక్ ప్లేయర్ తోటి ఒక చిన్న పని ఉంది, ఆ పని ఏదో చూపిస్తాను మీకు. సో ఇదే మ్యూజిక్ ప్లేయర్, ఈ మ్యూజిక్ ప్లేయర్ లైట్స్ అయితే బ్లింక్ అవుతున్నాయి అందుకే రెడ్ కలర్. సో చెప్పిన కదా ఇందాక ఒక బాక్స్ అని చెప్పేసి బాక్స్ అయితే దొరికిందని, ఆ మ్యూజిక్ ప్లేయర్ బాక్స్ వచ్చేసి ఇది సోనీది.
సో పని ఏంటంటే ఆ లైట్స్ మీ కిందకి ఏదైతే బ్లింక్ అవుతున్నాయని చెప్పేసి చూపించినాను, ఆ లైట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా రోజుల నుంచి ఆఫ్ అయిపోయినాయి అనమాట బ్లింక్ అవ్వడం. అది ఖరాబ్ అయిందేమో అని చెప్పేసి అయితే నేను అనుకున్నా, కార్ డెకర్స్కి వెళ్ళాలేమో ఇక మనం కొత్తది తీసుకోవాలేమో అని అయితే అనుకున్నా. కానీ ఎత్తుకుతే ఈరోజు ఆ బాక్స్ అయితే నాకు దొరికింది. ఆ బాక్స్లో మాన్యువల్ ఉండే, అది నేను తీసి చదివిన తర్వాత దాంట్లో లైట్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చి సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసిన, మొత్తానికి ఇప్పుడైతే సక్సెస్, మంచిగా బ్లింక్ అవుతుంది, మంచిగా వర్క్ చేస్తుంది. సో అందుకే మీకు సక్సెస్ అయింది కాబట్టి మీకు అయితే ఒక ప్రికాషన్ ఇవ్వాలనుకుంటుంది ఏంటంటే, మీరు ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు ఏదైనా కొంటే మీరు ఖచ్చితంగా దానికి మాన్యువల్స్ వస్తాయి. మాన్యువల్స్ వస్తే అస్సలు పడేయకండి, అది పెట్టుకోండి. అది పెట్టుకోవడం వల్లనే నేను ఈరోజు అయితే వర్క్ అయితే నేను చేసుకోగలుగుతున్నా, ఎందుకంటే ఆ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయితే చేసుకున్నా. ఒకవేళ నేను అది మాన్యువల్ లేకుంటే ఖచ్చితంగా అంత దూరం వెళ్ళాల్సి వస్తుండే, అంత దూరం పోయి అక్కడ చేయించుకునే టైం వేస్ట్ అదంతా అవుతుండే. సో గుర్తుపెట్టుకోండి, మాన్యువల్స్ అయితే పడేయకండి. సెకండ్ థింగ్ వచ్చేసి ల్యాప్టాప్ అన్నారు కదా, ల్యాప్టాప్ గురించి ఇక్కడ కాదు లోపలికి వెళ్ళి కొంచెం మాట్లాడుకొని దాంతో ఒక క్రేజీ థింగ్ చేద్దాం అనుకుంటున్నా, అదేంతో చెప్పాను చేసి చూపిస్తా, నడవండి. సో గైస్ నేనైతే చాలా రీసెంట్ అయితే కార్ అయితే నేర్చుకున్నా. నా ఏజ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇవాళ రేపు అయితే బండ్లు కార్లు ఈజీగా ఖచ్చితంగా నడుపుతున్నారు అందరూ అయితే. సో అందరు లెక్కనే నేను కూడా కార్లు బండ్లు నడుపుతా. కానీ మా డాడీ డిపార్ట్మెంట్లో ఉండి ఏమంటాడంటే, మనం ఎప్పుడు కానీ రూల్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్పేసి అయితే అంటాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కానీ నన్ను బండి తీసుకొని, మా డాడీ ఎంబడి నుండి కూడా నన్ను బండి నడపనియాడు అసలు. అంటే బయటికి పెద్ద పెద్ద రోడ్డు ఉంటాయి కదా, అంటే లైక్ సిటీలోకి అయితే ఎంటర్ కానియాడు, లోకల్ చిన్న చిన్న పనులకైతే పంపిస్తాడు కానీ సిటీలోకి అయితే పోనీయాడు వాళ్ళు తీసుకొని. సో మనం అదంతా తిరగాలి చేయాలి ఖచ్చితంగా అంటే నాకైతే ఖచ్చితంగా లైసెన్స్ అయితే ఉండాలి. ఆ లైసెన్స్ కావాలంటే చెప్పిన కదా ఇందాకనే కార్ అయితే నేర్చుకున్నాను. కార్ నేర్చుకున్నా నాకు ఫస్ట్ నుంచి ఏమైనా ఉండే అంటే థాట్, మనం తీసుకుంటే 2+4 లైసెన్స్ మాత్రమే తీసుకుంటా, 2-వీలర్ లైసెన్స్ అయితే వద్దని చెప్పేసి అయితే పేరెంట్స్కి అయితే చెప్పిన. సరే నీ ఇష్టం అన్నారు, అన్న ట్రైనింగ్ తోటి కార్ అయితే నేర్చుకున్నా. మొత్తాన్ని నేర్చుకున్నా లైసెన్స్ తీసుకోమన్న టైంకి లాక్డౌన్ అయితే వచ్చింది. లాక్డౌన్ రావడం వల్ల లైసెన్స్ అయితే తీసుకోలేదు. లాక్డౌన్ తర్వాత వెంటనే చేయాల్సిన పని మనకు అది. అండ్ ఇంకో అదర్ థింగ్ ఏంటంటే, కారు ఒక 2-3 వీక్స్ కింద స్టార్ట్ చేసినాము, ఒక బ్లాగ్లో చూపించిన, అప్పుడు స్టార్ట్ చేసి ఇప్పటివరకు ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు. స్టార్ట్ చేసి నాకు కార్ వస్తుంది కాబట్టి కొంచెం ఉంటుంది ఇంటర్నల్ ఫీలింగ్, కొంచెం ఎప్పుడు కార్ తీస్తామా, ఇప్పుడు టైం దొరుకుతాయని చెప్పేసి, ఇప్పుడు టైం అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. సో ఎట్టి పరిస్థితి లేదు, కొంచెం మన ముందుకు అనేది ట్రై అయితే చేస్తా. ఇంకోటి ఇప్పుడు ఇది లెవెల్ రోడ్ కాదు, కొంచెం ఇట్లా అప్పు హిల్ లాగా ఉంటుంది అనమాట, ఇట్లా ఆ హిల్ ఎక్కేయడానికి కొంచెం ట్రై చేస్తాను. ఎందుకంటే మా ఇంటి సైడ్ స్లోప్ ఉంటుందన్నమాట ఇట్లా రోడ్డు, ఈ రోడ్లో కార్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ముందుకి కొంచెం నాకు కూడా ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది, ముందుకు వెనుకకు వస్తా, కార్ కూడా స్టార్ట్ అవుతుంది, ఒక ఎక్కువ వెహికల్ సేఫ్ ఉంటుంది. అట్లా నేను కూడా నా ట్రైనింగ్ కూడా ఎట్లుందో నాకు మళ్ళీ తెలుస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. సో తీసే ముందు ల్యాప్టాప్ అని చెప్పిన కదా, ల్యాప్టాప్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ వెళ్ళి ఇంట్లోకి ఫస్ట్ అయితే లోపలికి వెళ్దాం పదండి. సో గైస్ ల్యాప్టాప్ అనేది చెప్పిన కదా, ఇదే ల్యాప్టాప్. ఇది ఒక ల్యాప్టాప్ కాదు, ఒక డబ్బా అని చెప్పాలి. ఎందుకంటే అసలు ఇప్పుడు ఇది వర్కింగ్ అసలు ఇలా ఏ పార్ట్ కూడా పనిచేయదంట. దీని గురించి మాట్లాడే ముందు ఫస్ట్ ఇది ఎట్లా స్టార్ట్ అయ్యింది, ఎట్లా వచ్చింది మా లైఫ్ అనేది చెప్పబోతున్నా. సో ఇది నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు మా డాడీ మా ముగ్గురు మధ్యలో ఒక ల్యాప్టాప్ సిస్టమ్గా ఉండాలని చెప్పి అనుకుంటూ, ఆ టైంలోనే సెకండ్ హ్యాండ్ అయితే మా మామ అయితే అదే తీసుకొని అయితే వచ్చిండు, సెకండ్ హ్యాండ్లో అమ్ముతుండు మా ఫ్రెండ్ అని చెప్పేసి అయితే కొనుక్కొని అయితే వచ్చిండు. దీంట్లో మేము పని పక్కకు పెడితే అలా మిగతావన్నీ చేస్తుండే. అంటే అప్పుడే మాకు యూట్యూబ్ అనేది ఫస్ట్, నాకు లైఫ్లో యూట్యూబ్ అనేది అప్పుడే తెలుసు నాకు. ల్యాప్టాప్లోనే ఫస్ట్ యూట్యూబ్ చూస్తుంటే ఇల్లు ఒక ఛానల్ కూడా క్రియేట్ చేసినాము. అప్పట్లో ఏదో ఒక వీడియో పెట్టినాం అనమాట, అంత గుర్తులేదు. కానీ అప్పుడు నా లైఫ్లో యూట్యూబ్ అయితే వచ్చింది. కానీ దాని తర్వాత ఏంటంటే ల్యాప్టాప్లో అసలు ఏం చేస్తుందంటే జీటీఏ వైట్ సిటీ ఎట్లా డౌన్లోడ్ చేసినానో ఇప్పుడు ఆ నాలెడ్జ్ నాకు తెలియదు, ఇప్పుడు ఎట్లా జీటీఏ వైట్ సిటీ ఎట్లా డౌన్లోడ్ చేయాలో. కానీ ఆ టైంలో డౌన్లోడ్ చేసినాము, చేసి 24/7 వాడుతూనే ఉండే. అంటే ఎప్పుడు మెలుకున్నప్పుడల్లా ఏదైనా పని చెప్తే చేయకపోతుంది ఇంట్లో. కానీ మేము ముగ్గురము, మా కజిన్ ఉంటాడు ఇంకొక ఆయన, ఆయన నలుగురం కలిసి ల్యాప్టాప్ ఒకరిద్దరం గంట తీసుకొని మొత్తం ఆడి వాడి దీన్ని అయితే మొత్తం ఏమంటారు పిపి పిపి చేసినాము. సరే ఇక మా డాడీ ఏమన్నా అంటే 10th క్లాస్ వచ్చింది కదా, మీరు ఇక ల్యాప్టాప్ అయితే ఎక్కువ యూజ్ చేయకంటే మీరు ఇది పట్టుకుంటే చదవాలని చెప్పేసి 10th క్లాస్ స్టార్టింగ్లో నుంచే తీసి పైన అయితే పెట్టేసేసిండు. పైన పెట్టేసి వాడొద్దు మీరు అని చెప్పేసి పెట్టిండు. ఆ ఛార్జర్ ఎక్కడ పడిపోయిందో తెలియదు. 1 ఇయర్ తర్వాత నేను డిప్లొమా స్టార్ట్ జాయిన్ అయిన తర్వాత ల్యాప్టాప్ తీసుకెళ్ళినా, ఛార్జర్ లేదు కదా, ఆన్ అయితే లేదు ఛార్జింగ్ లేక. సో నేను డెల్ షోరూమ్ తీసుకెళ్ళి అంకుల్ ఇట్లా ఛార్జర్ అయితే పోయింది, ల్యాప్టాప్ ఇట్లా ఏమేందో తెలుస్తలేదు, ఆన్ కూడా అయితే లేదని అంటే అదే ఛార్జింగ్ పెట్టే వరకు మొత్తం పోగులు వెళ్ళినాకే నేను భయపడ్డా, అయ్యా ఇది ఏమైందని చెప్పేసి ఆయనకు అడిగితే ఏమన్నానంటే బ్యాటరీలో కొంచెం ఛార్జింగ్ ఉన్నప్పుడు మీరు అట్లనే పెట్టేసినట్టయితే ఇలా ఉన్న పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కాలిపోయి ఉంటాయి, బర్న్ అయిపోయి ఉంటాయి. అందుకే ఇప్పుడు ఇది చేపించి ఫైదా ఏం లేదు. దీని బదులు దీనికి పెట్టే రేటే నువ్వు
అంటే నార్మల్ బయట పెడితే సెకండ్ హ్యాండ్ ఒక మంచి ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ వస్తుంది నీకు, మంచి కొత్త సిస్టమ్ వస్తుంది అంటే సెకండ్ హ్యాండ్ ఒక ల్యాప్టాప్ వస్తుంది అది తీసుకోని అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది ఇక దీని పెట్టి ఏం ఫైదా లేదు అది తీసుకోవాలి వెంబడి అది తీసుకొని మళ్ళీ ఏంటి అనేది ఇంటికి వచ్చేసిన అప్పటి నుంచి మళ్ళీ సజ్జపైన పెట్టేసేసిన ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడైతే దొరికింది. దీంట్లో ఏంటంటే స్క్రీన్ ఆడ మొత్తం ఏమంటారు స్పాట్స్ వచ్చినట్టే స్క్రీన్ పైన, స్పీకర్ సరిగ్గా పనిచేయకపోతుండే, కానీ మేమైతే వాడినాం దాన్ని ఎట్లా వాడద్దు అట్లా వాడినాం మొత్తం అనికైతే. మేము ఛార్జర్ ఖరాబ్ అయితే కొత్త ఛార్జర్ తీసుకొచ్చినట్టే మా డాడీ మేము అప్పుడు సమ్మర్లో ఉన్న గేమ్స్ ఆడతామని చెప్పేసి ఛార్జర్ మార్చాము అన్నీ మార్చాము. దీని మీద చాలా వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేసినాము కానీ అట్లీస్ట్ ఇప్పటికైతే ఇది మా ఇంట్లోనే ఉంది, అంటే ఇన్ని రోజులు అయితే యూజ్ చేయకపోయినా కూడా ఇంట్లోనే ఉంది. సో ఇప్పుడు ఆ మెమరీస్ అన్ని గుర్తైతే వచ్చినాయి మాకు జీడిఎంఐ సిటీ కానీ అదన్నీ కూడా. సో ఇప్పుడు దీన్ని నాకు ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది లైక్ ఇందులో దీన్ని ఇప్పుడు దీని వాల్యూ అయితే జీరో వాల్యూ దీనికి అయితే ఏం లేదు ఎందుకంటే ఏం పని లేదు కాబట్టి నేను ఏం యూజ్ లేదు కాబట్టి ఇంట్లో ఉన్నా లేకున్నా ఒకటి. సో దీంతో ఏదో ఒకటి క్రేజీగా చేయాలనుకుంటున్నా. ఇంకొక విషయం, మీరు ఇంత దొడ్డు ల్యాప్టాప్ ఇట్లాంటి ల్యాప్టాప్ ఎక్కడైనా చూసిరా, ఒకవేళ చూసినా నా దగ్గర ఉంది అని అన్నట్లయితే ఒక ఫోటో కొట్టి నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొట్టండి, ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ మరియు మన కామెంట్లో అయితే పిన్ చేసి పెడతా, అక్కడ ఫాలో కొట్టి అక్కడ అయితే నాకు ఫోటో పంపించండి. మీ ఒక మీ ఫోటో నాకు వస్తే నేను ఖచ్చితంగా యూట్యూబ్లో నెక్స్ట్ బ్లాగ్ అనేది పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో మెయిన్ థింగ్ ఇంకోటి ఏం మాట్లాడుకోవాలంటే ఈ ల్యాప్టాప్ గురించి, అసలు ఇప్పుడు ఇవాళ రోజులు అలా ల్యాప్టాప్ వచ్చేటివే మొత్తం క్లోజ్ చేస్తేనే ఇంత బ్రెడ్త్ ఉంటాయి, ఇది మొత్తం క్లోజ్ చేస్తే ఇంత నాలుగు డిక్షనరీ పట్టుకున్నట్టు ఉంది. నాకు బరువు కూడా వచ్చేసి ఒక చేతిలో లేవటలేని పరిస్థితి, చాలా అంటే చాలా బరువు ఉంది, ఇది రెండు చేతులతో లేవట ఇంత పట్టుకోవాలి, ఇగో ఊగుతుంది ఆ చేయి కూడా, అంటే చాలా అంటే చాలా బరువు ఉంది, ఒక 5 to 6 kgs ఉండొచ్చు. ఇయర్లెట్ ల్యాప్టాప్స్ అంటే ఈరోజు ల్యాప్టాప్స్ చూసుకున్నట్లయితే మన లోకల్లో నార్మల్ అంటే ల్యాప్టాప్స్ అయితే 2 to 3 kgs ఉంటాయి మ్యాక్సిమం, మినిమం అంటే 1 kg నుంచి మ్యాక్సిమం వరకు అయితే 3 kgs వరకు ఉంటాయి, కానీ ఇది మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. సో ఇంత ల్యాప్టాప్ని మనము సో చెలో ఇక దీన్ని పని చేద్దాం. సో చెప్పిన ల్యాప్టాప్ ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి అయితే కార్కిని అయితే పెట్టబోతున్నాయి ఇప్పుడు, ఎందుకంటే ఫస్ట్ ల్యాప్టాప్ తీసుకుని పలగొట్టాలి అట్లాంటివి ఐడియాస్ వస్తున్నాయి అన్నమాట, అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇంట్లో ఉండి బోరు కొట్టి ఏం చేయాలి అని చెప్పేసి అనిపించింది. బయటకు వచ్చిన బయటికి రాగానే కారు కూడా అనిపించింది, గేట్ బయటికి రాగానే కార్ కింద పెట్టి చూద్దామని చెప్పేసి అయితే అనుకున్నా. అప్పుడప్పుడు మీకు కూడా వస్తాయి ఎట్లాంటి పిచ్చి పిచ్చి ఐడియాలు, మీకు వస్తే ఎట్లాంటి ఐడియాస్ వస్తాయి ఒకసారి కింద కామెంట్ అయితే చెప్పండి. సో ముందుగా ఇది స్టార్ట్ చేసే ముందు ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి, మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు వారు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, అట్లాగే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి. సో ఇప్పుడే మనం కార్లోకి వెళ్ళిపోదాం. అలాగే ఇలా దాదా వచ్చి సో గైస్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇట్లాంటివి అయితే మీరు ఇంటికాడ అస్సలు ప్రయత్నించకండి, నేను కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అంటే ఇంత దారుణంగా అవుతుంది అని చెప్పేసి, జస్ట్ క్రాక్ అవుతుంది అనుకున్నా అంతేగాని మొత్తం అది ఆడికినట్టు ఒక్కొక్కసారి కొట్టేసింది అది కిక్ కొట్టినట్టు అయింది అంతే. సో ఇట్లాంటివి అయితే ట్రై చేయకండి, ప్రాపర్టీ ఇట్లా వేయడం తప్ప, అసలు నేను ఎందుకు చేసినానో మీకు అందరికీ తెలుసు, అది దాని వాల్యూ జీరో కాబట్టి అసలు పడేసేది నేను ఏదైనా ఫన్గా చేద్దాం మీకు క్రేజీగా ఏదైనా చేద్దామని చెప్పేసి అయితే అట్లా ట్రై చేసిన. సో కొంచెం నాకు కూడా భయం అయింది అది అంటే అనుకునే విధంగా అయింది కాబట్టి భయం అయింది. సో మీరు ఇట్లాంటివి ట్రై చేయకండి, సో మన అనేది సపోర్ట్ చేస్తూ ఉండండి గైస్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి షేర్ కూడా చేయండి. సో మీట్ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్, బాయ్ బాయ్.